అందరికీ నమస్కారం అండి. నా ముందున్న వాళ్ళకి, నా వెనకాల నుంచి వాళ్ళందరికీ, చిన్న సినిమా అందరూ బాగుంది అంటున్నారు, బట్ కలెక్షన్స్ చూస్తుంటే అంత ఎంకరేజ్గా లేదు. సో ఇందులో ఈ టీం గురించి ఈ సినిమా బాగా ఆడాలని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మా గోపి ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, రైట్ టైం రావట్లేదు, సో ఫైనలీగా ఒక మంచి సినిమా తీసాడు. ఈ సినిమా ద్వారా తనకి మంచి అవకాశాలు రావాలని, అలాగే మా డైరెక్టర్ మన హీరో సత్య, నాకు చాలా ఇష్టమైన నటుడు అతను. అతను డైలాగ్ డెలివరీ చూస్తుంటే నాకు నిజంగా అసూయిగా ఉంటుంది. ఇంత అద్భుతంగా నాకు తెలిసి బ్లఫ్ క్యారెక్టర్, ఈ బ్లఫ్ మాస్టరు సత్య కాకుండా నాకు తెలిసి వేరే వాళ్ళు ఎవరు చేయలేరు, అంత బాగా చేశాడు. ఈ అతను డైలాగ్ చూస్తుంటే నేను ఎప్పుడు ఇలా చెప్పగలను అనిపిస్తుంటుంది. ఇన్స్టెంట్గా ప్రిపరేషన్ లేకుండా స్పాంటేనియట్గా అప్పటికప్పుడు డైలాగ్ ఇస్తే అద్భుతంగా మాడ్యులేట్ చేయగలడు, ఏ హోంవర్క్ లేకుండా. నా యాక్చువల్గా నా ఫేవరెట్ యాక్టరు ఇతను, డెఫినెట్గా ఏదో రోజు పెద్ద స్టార్ అవుతాడు అన్న నమ్మకం, అది ఈ సినిమాతో స్టార్ట్ అవుతుంది. దానికి మీరందరు సహకారం కావాలి, అలాగే మా ప్రొడ్యూసర్లు కానీ, మా ఆర్టిస్టులు కానీ, మొత్తం చాలామంది వాళ్ళు కెరియరు బాగుండాలి అని జీల్తో, ప్యాషన్తో వర్క్ చేశారు. సో మీ అందరు సపోర్ట్ కావాలి. ఇంకా మా హీరోయిన్ గురించి చెప్పక్కర్లేదు, బాండ్ యాక్ట్రెస్, టాలెంటెడ్, ఏ క్యారెక్టర్నా అవలీలగా చేస్తుంది. అలాగే మా ఆర్టిస్టులు అందరూ మీ సపోర్ట్తో ఈ సినిమా చూసిన వాళ్ళు అందరూ బాగుంది అంటున్నారు, మీ సపోర్ట్ మాకు కావాలి. సో 2020లో మాకు 2019లో మంచి హిట్గా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరిని. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.